పూర్వం ఎందరో మహనీయులు ఆ ప్రకారముగా దైవతత్వమును తెలుసుకొని తరించున్నారని భగవాన్ చెప్పటము ఈ పదవ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాము వీత రాగభయక్రోధ బహవో జ్ఞాన తపసా ఊతమద్భావమాగత ఇదివరలో కూడా సర్వధా రాగభయక్రోధ రహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు ఎక్కువ మంది జ్ఞాన తపస్ సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొంది ఉన్నారు జ్ఞానయోగమని అధ్యయమునందు శ్రీ గీతాచార్యులు జ్ఞానమునకు తపస్సు యజ్ఞము అగ్ని నౌకా ఖడ్గము మొదలగు వివిధ రూపములను వర్ణించి చెప్పారు ఇక్కడ జ్ఞానమును తపస్సుగా వర్ణించారు ప్రపంచంలో అనేక తపస్సులు ఉన్నప్పటికీ జ్ఞాన తపస్సు సర్వోత్కృష్టమైనది ఎందుకంటే శరీరముపై గల మాలిన్యము జలము కడిగివేసి శుద్ధి చేస్తుంది అలాగే బహుజన్మల నుండి ఆర్జించిన పాప పంకిలమును జ్ఞాన తపస్సు పాపములను కడిగివేసి చిత్తమును శుద్ధి చేస్తుంది అందుకే పూతాహ అంటే పవిత్రులైన పదము ప్రయోగించబడింది మోక్షమును పొందటానికి ఇలాంటి మనసు యొక్క నిర్మలత్వము అత్యంత అవసరము అయితే జ్ఞాన తపస్సు అంటే ఏమిటి రాగభయక్రోధములు లేకుండుట భగవత్ భగవత్మనుడై ఉండుట భగవంతుని ఆశ్రయించుట అలాంటి జ్ఞాన తపస్సు వలన ఫలితాలు ఏంటి అంటే చిత్తశుద్ధి పరమాత్మ స్వరూప ప్రాప్తి అని శ్లోకంలో చెప్పబడింది వీతరాగ భయక్రోధ అంటే జ్ఞాన తపస్సు నందలి మొదటి సాధన కామక్రోధ భయములను త్యజించటము ఈ దుష్టత్రయము సాధకునకు మహా ప్రమాదకరమైనవి అందుకే ప్రయత్నపూర్వకముగా ఆ దుర్గుణములను మూడింటిని తొలగించుకోవాలి అయితే అవి ఎట్లు తొలుగుతాయి దాని ఉపాయం కూడా విని వెంటనే చెప్పబడింది మన్మయ మాముపాశ్రిత అంటే నాయందే లగ్నమైన చిత్తము కలవారును నన్నే ఆశ్రయించినవారును అని అర్థము నిరంతరము భగవంతుని చింతన భగవంతుని ఆశ్రయించటము ఇది ఏ రాఘభయ క్రోధ రాహిత్యానికి ఉపాయములు రాగభయ క్రోధ రాహిత్యము వాసనాక్షయము నిరంతర భగవత్మయత్వ భగవంతుని ఆశ్రయము ఇవన్నీ పొందాలనుకుంటే భగవంతుని తత్వజ్ఞానం ఒక్కటే ఆ సహాయం చేతనే లభ్యమవుతుంది ఈ వాసనాక్షయము తత్వజ్ఞానము రెండు ఒకదాని చేత మరొకటి పరిపోషించటం వలన ఆ రెండింటినీ ఏకకాలం అందే సమానంగా అభ్యసిస్తూ రావాలి బహవహ అంటే అనేకులు అని ఇదివరకు ఎందరో ఇలాంటి జ్ఞాన తపస్సు చేత పునీతులై బ్రహ్మ సాయుధ్యమును పొందగలిగారని చెప్పడం వలన దాని మహిమను తెలుపుటకు ప్రత్యక్ష సాక్ష్యం లభించినట్లుగా మనకైంది పూర్వము ఎందరో ఆ జ్ఞాన తపస్సును సాధించి ముక్తిని పొందినందువలన ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మునుముందు కానీ కూడా ఆ ప్రకారమే పొందగలము అందుటలో సందేహం లేదు కాబట్టి ముముక్షువులందరూ ఈ సాధనలను తప్పక ఆచరించి శ్రేయమను పొందాలి